కోవిడ్ మహమ్మారి సమయంలో నష్టాల పాలైన చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం సహాయంతో జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాలో పలువురు చిరు వ్యాపారులు తిరిగి పుంజుకున్నారు. మంచిర్యాల జిల్లాలో పీఎం స్వనిధి పథకం ద్వారా 14,000 మంది పైగా లబ్ది పొందారని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రాజు ఆకాశవాణి తెలియజేస్తూ, మంచిర్యాల జిల్లాలో 16,226 మందిని గుర్తించి 14,419 మందికి మొదటి విడతగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రీపేమెంట్ సంవత్సరం లోపు చేసిన వారికి 8,691 మందిని గుర్తించి 5,725 మందికి 20,000 లోను పీఎం స్వనిధి స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. భూపాలపల్లి చెందిన వీధి వ్యాపారి శ్రీనివాస్ తొలి విడత లభించిన 10,000 రూపాయల రుణం తిరిగి సకాలంలో చెల్లించడంతో రెట్టింపు రుణం మంజూరైనట్టు తెలియజేస్తూ, వ్యాపారం నడవక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 10,000 ఆర్థిక రుణ సహాయం అందించి అవి చెల్లించగానే రెండో విడత మళ్లీ 20,000 ఆర్థిక సహాయం అందించారు. పీఎం స్వనిధి పథకం ఆర్థిక రుణ సహాయంతో నా వ్యాపారం మళ్లీ అభివృద్ధి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాను.